హైడ్రా విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. మీడియాలో కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కథనాలు వస్తున్నాయి, అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కొందరు కోర్టును ఆశ్రయించారు, జ్యుడిషియల్ ఆశ్రయించారు, అక్కడ కూడా జడ్జిలు జస్టిస్ కూడా వాళ్ళు కూడా కొంత దీన్ని విశ్లేషిస్తున్నారు న్యాయపరంగా. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆచి తూచి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ ఎట్లా ఏదని ఇప్పుడు దీనివల్ల లాభాలేంది నష్టాలేంది ఎవరికి ఉపయోగము ఉపయోగం లేదు అనేది ముఖ్యమంత్రి గారికి పూర్తిగా ఆలోచన ఉంటుంది దీని మీద. అట్లాగే అన్నీ ఒకటే రోజు చెప్పాలి అంటే సాధ్యం కాదు, అన్నీ ఒకటే రోజు మీకు ఇన్ఫర్మేషన్ రావాలంటే కూడా సాధ్యం కాదు. ఇప్పుడు ఎస్ మీరు నన్ను అడుగుతున్నారు కదా, నేనేమన్నా అంటే మళ్ళీ కూడా చెప్తానండి, ముఖ్యమంత్రి గారు అవుటర్ రింగ్ రోడ్ లోపలనే ఎక్కడైతే చెరువుల కబ్జా అయిందో దాని మీదనే దృష్టి పెట్టండి, అవుటర్ రింగ్ రోడ్ దాటిపోకండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని పటకన నేను ఎందుకు అని నేనేమన్నంటే ఆల్రెడీ సీఎం గారు చెప్పారు మీరు అవుటర్ రింగ్ రోడ్ దాటి బయటికి రాకండి, సంగారెడ్డికి రాకండి, వచ్చేటప్పుడు ఒక మాట నా నోటీసులో పెట్టండి, పెడితే నేను కూడా కొంత అటు అధికారులకు మా గవర్నమెంట్ చెడ్డ పేరు రాకుండా అటు అక్కడ ఎవరైనా ఉంటే నేను మాట్లాడడమా చెయ్యడమా కొంత నాకు కొంత తెలుసు కదా, ఊరుని కదా నాకు తెలుసు కాబట్టి నా దృష్టిలో లేకుండా అట్లా రాకండి, నాకు చెప్పండి, కొంత వాళ్ళకు మీకు కొంత కమ్యూనికేషన్ సిస్టంలో లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేయడానికి అవకాశం ఉంటుంది, నా నోటీసు తీసుకురండి అని అనుకుంటూ ఇంకో మాట అన్నా. గత 10 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలన్నీ అప్పుడే తెలవాలి మీ అందరికంటే సాధ్యం కాదు. ఇప్పుడు మనము మీరు చూడండి, హైదరాబాద్ మొత్తము బస్తీలలో కానీ జుబ్లీహిల్స్ కానీ బస్తీలలో కానీ ఎక్కడైనా ఫుల్ వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ నిండిపోతున్నాయి, ఇళ్ళకు వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా మీడియాలో కథనాలు ఏమొస్తాయి, మీరే కదా బ్రేకింగ్ వేసేది, నీళ్ళని ఇళ్ళకు వచ్చినాయి, అదేమంటారు మీరు ఇంకోది పెడతారు బ్రేకింగ్, ఇవి ఇళ్ళు కావు చెరువులు అయిపోయినాయి, మీరే పెడతారు బ్రేకింగ్, టీవీ లాంచ్ చేస్తే వర్షం వచ్చింది హైదరాబాద్లో టీవీ లాంచ్ చేస్తే మీరు ఇక అట్టి వాయ కొడతారు ఇక పలకలేస్తారు, ఇవి ఇవి బస్తీలా చెరువులా అని మీరే బ్రేకింగ్ వేస్తారు, మీరే పలకలేస్తారు, ప్రభుత్వం చలనం లేదు అంటారు, ప్రభుత్వం స్పందన లేదంటారు, అది మీరే అంటారు, అదే సోషల్ మీడియా మళ్ళీ అదే కథ చేస్తుంది, పట్టి పట్టని అధికారులు అంటారు. సరే ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ఆయన ఆలోచన ఉందేమో చూద్దాం ఫైనల్గా. ఇప్పుడు కొన్ని వచ్చినాయి, ఇప్పుడు ఏది కొంత పేదవాళ్ళు ఇండ్లు. ఇప్పుడు నేను ఇంకొక డౌట్ అందుకే ఆ రోజు చెప్పిన మీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన, 10 సంవత్సరాల కాలంలో అందరు అధికారులు కాదు కొందల అధికారులకు ఇంకా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ సూపర్ థింక్ ఇడుస్తలేరు వాళ్ళు. నేను సంగారెడ్డి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిందంటే, సపోజ్ నా దగ్గర ఒక 100 మంది అధికారులు ఉన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో, అలా ఒక్క అధికారి ఎవరైనా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఈ రంగరాజన్ను యొక్క జీవన అర్థం పెట్టుకొని వాడు పోయి దన్మన్ గూలె కొట్టిన అనుకో, అదే సోషల్ మీడియా ప్రింటింగ్ మీడియాలో పడతారు. అలాంటి అధికారులు అతి ఉత్సాహం చూయించకద్దు అని వార్నింగ్ ఇచ్చిన తప్పేముంది ఇట్లా. అంటే ఆ 10 ఏళ్ళ సాహసం వాళ్ళతోటి, ఆ 10 ఏళ్లలో వాళ్ళు ఆ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ హరీశ్వర సహకారంతో వాళ్ళు ఒకటే పోస్టింగ్ ఒకటే దగ్గర పోస్టింగ్ వేసుకొని డబ్బులు సంపాదించుకున్న రుణం తీర్చుకోవడానికైనా ఈ రంగరాజాను ముఖ్యమంత్రి ఆదేశాలు ఈ రంగనాథ్ ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాడు శత్రువు అంటే అట్లనే ఉంటాడు కదా. అలాంటి ఏమన్నా జరిగితే మాకు చెడ్డ పేరు వస్తుంటే ఇప్పుడు అట్లా జరుగుతుంది ఏమనుకుంటున్నా,
నేను ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, వినండి వినండి, ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే, నేనేమంటున్నా సారీ అట్లా కాదు, ఇంత పెద్ద వ్యవస్థలో లంగోడు తుంగోడు ఐడెంటిఫై చేయడానికి లేట్ అవుతుంది. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ కోపంలో ఒక మాట అన్న మానవత్వం ఉన్న పార్టీ. మా కోపంలో తిడతాము ఒకసారి, మాకే తిట్టి తిడతాం కానీ ఇక జాలి కలిగి పోనీరా అంటాం మేము కూడా. మా ప్రాబ్లం అనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానము, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్. మా కోపం సెకండ్ ఉంటుంది, మా జాలి గంట ఉంటుంది, రోజు ఉంటుంది.